ఇక్కడ కొత్తగా అంటే ఆయన పెట్టినటువంటి సమావేశం అయితే ఎన్నికలు నిర్వహించడం గురించి ఎన్నికలు నిర్వహించడానికి అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చీఫ్ సెక్రటరీ చెప్పినప్పుడు ఆ చీఫ్ సెక్రటరీ మాటని కాదని నిర్వహించేటువంటి అవకాశం అధికారం అయితే ఉంది ఎన్నికల కమిషనర్కి జరిగే పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే యంత్రాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దాన్ని ఉపయోగించుకొని ఎన్నికలు జరపాలి ఇక్కడ సమస్య ఏమిటంటే మనము ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ ఒక గ్రూపుగా మిగిలిన ప్రతిపక్షాలు ఎలక్షన్ కమిషన్ ఒక గ్రూపుగా రెండు గ్రూపులుగా తయారైపోయి పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ వర్గాలు కూడా ఇది వ్యవహారం ఇప్పుడు వీళ్ళ మధ్యలో లేదు వాళ్ళ మధ్య లేదు వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది వాళ్ళ కోర్టులోకి వెళ్ళిపోయింది వీళ్ళ చేతిలో ఏమీ లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన తను ప్రతిపక్షాలు ఇలా చెప్పాయి ప్రభుత్వం ఇలా చెప్పింది ప్రభుత్వం చేయలేమంటుంది ఈ యొక్క పార్లమెంటరీ సిచ్యువేషన్ లో అని ప్రతిపక్షాలు ఇలా చేయమంటున్నాయి తర్వాత అలాగే మొదటి నుంచి ఎన్నికలు జరుపుకుంటున్నాయి ఈ వ్యక్త నివేదికలు తయారు చేసి ఎక్కడ పెట్టాలైనా ఎవరికి వాళ్ళని కోర్ట్ లో సబ్మిట్ చేయాలి అఫిడవిట్ రెండో తేదీ లోపల చేయాలి నవంబర్ రెండో తేదీ లోపల అందువల్ల ఆయన మీటింగ్ పెట్టాడు అంత ముందు రోజు కూడా 27వ తేదీన హెల్త్ సెక్రటరీతో మీటింగ్ అయ్యాడు ఇప్పుడు చీఫ్ సెక్రటరీతో మాట్లాడాడు అయిపోయింది ఇప్పుడు తన ఏం రిపోర్ట్ ఇవ్వాలో అది ఇచ్చుకుంటాడు ఎవరేం చెప్పారు అని ఇప్పుడు హైకోర్టు ఒకవేళ మనము హైకోర్టు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల తీరు అంటే ఉప ఎన్నికలు జరుగుతున్నాయి బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి జరపడంలో ఏం ఇబ్బంది ఏముంటుంది ఒక పాండమిక్ సిచ్యువేషన్ వల్లనే ఎన్నికలు వాయిదా వేసే అవసరం లేదు జరుపుకోండి అని అనింది అని మనం భావించాము అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుందా మళ్ళీ సుప్రీంకోర్టు పోతుంది సుప్రీంకోర్టు ఫైనల్ గా చెప్తే తప్ప ఈయన 31వ తేదీ లోపల రమేష్ కుమార్ గారు ఉన్న సమయంలో ఎన్నికలు జరగవు రైట్ సుప్రీంకోర్టు అక్కడ ఇక్కడ కూర్చుంటే ఆలస్యం అయితే ఎన్నికలు జరిగే అవకాశమే లేదు రైట్ ఇక్కడ లాయర్ గారు దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే చీఫ్ ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అయితే తనకి పవర్స్ ఉన్నాయి కాబట్టి అలాగే నేను చేస్తాను అంటే ఇప్పుడు లాస్ట్ ట్రిప్ అఖిల పక్షం అంతా కూడా కోవిడ్ సిచ్యుయేషన్ కాబట్టి ఎన్నికలు జరపద్దని బట్టి నోటిఫికేషన్ ఇచ్చేశారు తర్వాత ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు అయితే ఎవరిని అడగకుండానే వాయిదా వేశారు ఏ అఖిల పక్షం జరగకుండా అదే అంటే పవర్స్ ఉన్నాయి అన్నారు ఇప్పుడు కూడా ఆయనకి పవర్స్ ఉన్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే మేము సహకరించే పరిస్థితుల్లో లేమంటుంది రేపు కోర్టు ఆదేశించి మీరు ఖచ్చితంగా చేయాల్సిందే అంటే చేయాలా నూటికి నూరు పాళ్ళు హైకోర్టు కనుక ఆర్టికల్ డిసిషన్స్ కింద కనుక డైరెక్షన్ ఇచ్చినప్పుడు అది అపీలబుల్ అయినప్పుడు సుప్రీంకోర్టు కరెక్ట్గా వెళ్తారు అది వేరు సంగతి బట్ ఏదైనా సరే ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతే డిఫరెంట్గా ఎలక్షన్ జరపాలి ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు రాజీవ్ గాంధీ గారి పుణ్యం అని అంటే అంత స్పష్టంగా రాకపోయినా కొద్దిగా అరకొరగా మొత్తం మీద రాజ్యాంగంలో పొందుపరిచారు కానీ ఇక్కడే ఒక చిన్న లాజిక్ చెప్తారు 2018 అక్టోబర్లో హైకోర్టు తీర్పు ఇచ్చింది 3 నెలల్లోగా ఎన్నికలు జరపండి అని క్లియర్గా ఎన్నికల సంఘానికి ఆదేశించింది బట్ జరగల అప్పుడు జరిగినప్పుడు మరి అక్కడ నాకు కరెక్ట్ తెలియదు అక్కడ ప్రభుత్వం కూడా సహకరించాలి ప్రభుత్వం కనుక మేము సంసిద్ధంగా లేము పలానా ఎక్స్ వై జెడ్ రీజన్స్ చెప్పినప్పుడు ఆ రీజన్స్ టెనబుల్ కాదో పక్కన పెడితే ఇందులోనే కోర్టుల తీర్పులలోనే ఒక కాంట్రవర్సీ ఏంటంటే ఫస్ట్ ఏమో 3 నెలల్లో జరపమంది ఈలో ప్రిజర్వేషన్ల గురించి ఇంకొకళ్ళు వేస్తే అది విచారణ చేస్తుంది అది విచారణ జరుపుతున్నాం కాబట్టి ఎన్నికలు జరపట్లేదు నీళ్లు రాసు కూర్చున్నా ఎన్నికల సంఘం అక్కడ డిసైడ్ చేయలేదు అట్లాగా మళ్ళీ ఇంకొక లిటిగేషన్ వచ్చేసి ఈ బౌండరీస్కి సంబంధించిన ఇంకొక లిటిగేషన్ ఇలాగా వరుసనే ప్రభుత్వమే కొత్త కొత్త ఇష్యూ క్రియేట్ చేయడం దాంతో ఎన్నికలు ఆగుతూ ఉండటం ఇట్లా సాగుతూ వచ్చింది ఇక్కడంటే గత ప్రభుత్వం టీడీపీ అధికారంలో ఉన్నా ఇప్పుడు వైకాపా ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళు చట్టాన్ని తన పని తను చేసుకోకుండా వాళ్ళ పార్టీ ప్రజలకి అండ్ బాగా పెద్ద పీట వేసి ఎట్లాగా మనకి ప్రయోజనం చేకూరుతుంది అని టీడీపీ కనుక అధికారంలో ఉంటే టీడీపీ పర్స్పెక్టివ్తో చూసి ప్రభుత్వ డిసిషన్ ఆ రకంగా ఇస్తున్నారు అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే వైకాపా పర్స్పెక్టివ్తో ఆదేశాలు ఇచ్చేసేస్తే అమలు కానటువంటి సిచ్యుయేషన్లు ఉన్నాయి ఉంటాయి ఇలాంటిది అంటే ఏదో ఒక లిటిగేషన్ క్రియేట్ చేయడం ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాతనే జరిగిన కాన్సెప్ట్ ఏంటి వీళ్ళు 55% 56% దాకా రిజర్వేషన్లు పట్టుకుపోయారు దాన్ని తేల్చడం కోసం మొన్నటిదాకా డిసెంబర్ దాకా అది సాగింది ఆ తర్వాత ఎన్నికలు 3 నెలల్లోపు 100 రోజుల్లోపు నిర్వహించమని కోర్టు అంటే వీళ్ళు నిర్వహించడం ఈ లోపు వాయిదా వేయటం మళ్ళీ అది కూడా 100 రోజుల్లో పూర్తి చేయమని కోర్టు ఆదేశించింది బట్ ఆ టైంలో నిమ్మగడ్డ గారు వాయిదా ఇవన్నీ అసలు ఎలా ఎవరు అల్టిమేట్ అంటే ఫైనల్గా ముఖ్యమంత్రి తలుచుకుంటే తప్పించి జరగవా
అంటే ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి లేనప్పుడు ఇటువంటి ప్రభుత్వాలే ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్ లాంటి వాళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పెద్దవి కాదని గట్టిగా చెప్పొచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఏం చేస్తారంటే వాళ్ళ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు హస్తదృష్టితో ఆలోచిస్తారు. ఏదో ఒక కుంటి సవకో మెల్ల సవకో ఏదో ఒక కారణం చెప్పొచ్చు. అల్టిమేట్గా ప్రభుత్వం కనుక రిజర్వేషన్స్ పెంచొచ్చు, లేకపోతే రిజర్వేషన్స్ తగ్గించవచ్చు, లేకపోతే కాన్స్టిట్యూన్సీలు ఏ రిజర్వేషన్స్ అప్లికబుల్ ఆ రిజర్వేషన్స్ మార్చొచ్చు, ఆ రకంగా లిటిగేషన్ క్రియేట్ చేయొచ్చు. లిటిగేషన్ ఉంది కాబట్టి దాన్ని సవకుగా చూపించి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయొచ్చు. అంటే ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేయడం కోసం చేయడం కనుక వాళ్ళ ధ్యేయం కనుక అయితే అధికారం ఉంది కాబట్టి దాన్ని అధికారం అడ్డం పెట్టుకుని ఏదో రకంగా డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ కాంట్రవర్షియల్గా చేసి ఆ కాంట్రవర్సీని జ్యుడిషియల్ తీసుకెళ్ళినప్పుడు ఆ జ్యుడిషియల్లో ఉన్నటువంటి లిటిగేషన్ అడ్వాంటేజ్ తీసుకొని మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారు. అంటే ఇది వాస్తవం. ఎందుకంటే మెట్టుగా చిత్తశుద్ధి లేకపోయినప్పుడు చట్టాలు కానీ రాజ్యాంగం కానీ రాస్తారండి. ఏదైనా సరే అల్టిమేట్గా ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళ యొక్క చిత్తశుద్ధి బాగుంటే ఆ చట్టం అమలవుతుంది. ఆ చిత్తశుద్ధి లేకపోతే అమలు కాదు. అల్టిమేట్ గా రాజ్యాంగం రాసిన కమిటీ చైర్మన్ గారు అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, ఇఫ్ థింగ్స్ గో రాంగ్ అండర్ ద కాన్స్టిట్యూషన్ ద థింగ్ ఇస్ నాట్ దట్ వీ హావ్ గాట్ బ్యాడ్ కాన్స్టిట్యూషన్ బట్ ద మ్యాన్ ఇస్ వైల్. మనిషి క్రూరత్వంతో మాత్రమే రాజ్యాంగం పరిహాసం పాలవుతుంది తప్ప రాజ్యాంగంలో తప్పు ఉండటం వల్ల కాదు అని చెప్పారు. అది కరెక్ట్ కూడా. మీకు అన్ని చట్టాలు కూడా ఇవ్వరు, చట్టాలు తప్పు లేదు. 100 రూపాయలు చెప్తున్నారు, ఒక కాంపిటెంట్ అడ్వకేట్ గా చెప్తా ఉన్నాను, లోతుగా ప్రెసిడెంట్ అడ్వకేట్ చెప్తున్నాను. మనకున్న చట్టాలు సుమారు 8 వేల చట్టాలు ఉన్నాయి, రాష్ట్ర చట్టాలు కేంద్ర చట్టాలు కలిపి. చట్టాల లోపం లేదు, చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు, కానీ 99% బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ లో భయంకర ఘోరం. ఇవాళ చట్టబద్ధ పాలన లేదు, ఎవరికి ఎవరు రూలింగ్ లో ఉంటే వాళ్ళ లా నడుస్తుంది. అది ఇంకా అక్కడ కొన్ని ఇంకొకటి చెప్పాలంటే ఎమ్మెల్యే ఒకలా, మంత్రి గారికి ఒకలా, ముఖ్యమంత్రి ఒకలా, ముఖ్యమంత్రి కొడుకు ఒకలా, ఎమ్మెల్యే ఒకలా, అపోజిషన్ లీడర్ ఒకలా, ఇట్లా తయారైపోతా ఉంది. దురదృష్టం ఇది.